ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. ఆగం చేసింది, అభివృద్ధి అంటూ ఆగిపోయింది. న్యాయం చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏకైక ఆకాంక్షతో ప్రాంతంలో కలే తిరిగింది. ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో, దుబ్బగాల రోడ్ ఏదైతే ఉందో, ఆ రోడ్డు కూడా నిర్మాణం చేయించి ఇస్తా అని ఆ గ్రామంలోనే పూనం మీద ఒట్టు పెట్టి చెప్పొచ్చు. బీజేపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, గిరిజన వ్యతిరేక పార్టీ, అభివృద్ధి వ్యతిరేక పార్టీ. ఆ బీజేపీలో చేరినా ఇవాళ ఓట్లు అడగటానికి వస్తా ఉన్నాను, ఇవాళ అమ్ముడు పోయిన ఆయన ఓట్లు అడగటానికి వచ్చి ఓటేయమని చెప్తా ఉన్నాను. అసలు ఆయన ఓటు ఆయనే వేసుకోలేడు, లేకపోతే కిందవాడి కాలు ఇరిగిందాను కట్టు కట్టుకొని కిందవాడి హాస్పిటల్లో చేయినాయి. ఈ ఇనోరోకేడువా అయ్యా ఆమె సతీమైన ఒక ఏడ్చుకుంటా ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఈటల రాజేందర్ కాలుకి ఆపరేషన్ చేయించుకుంటు ఆయన రఘునందన్ రావు చేయి కట్టుకుండు, ఎన్నికలు అయిపోగానే ఏమంటే చేయి కట్టు తీసేసిండు. ఈయన ఈటల రాజేందర్ కాళ్ళు తీసేసిండు. ఇక ఆయన బండి సంజయ్ కూడా అదే నాటకాలు. ఇక అదే